नमस्ते तेरचाटू राजकीय स्वागत కోట్ల మందికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని ఘనంగా ప్రకటించుకుంటుంది వైసీపీ ప్రభుత్వం. ఎప్పటికప్పుడు తన కార్యాలయాల నుంచి మీట నొక్కుతూ వివిధ వర్గాల ప్రజల ఖాతాలోకి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి జగన్. ఆ పదకాలే తిరిగి తనకు పట్టం కడతాయని ఆయన ముందు నుంచి నమ్మకంతో ఉన్నట్లు కనిపించారు. అయితే ఇప్పుడు ఆయనలో ఆ కాన్ఫిడెన్స్ తగ్గిపోయిందా, ఎక్కడో తేడా కొడుతుందని అసహనంతో ఉన్నారా? ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీకి వచ్చే ఎన్నికలు నల్లేరు మీద నడకలా కనిపించడం లేదంట. వివిధ స్వతంత్ర సంస్థలతో పాటు సొంతంగా చేయించుకుంటున్న సర్వేలో కూడా అదే స్పష్టమవుతోందట. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలతో సహా జరిగిన అన్ని ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఎటు చూసినా ఆ పార్టీ వారే ప్రతినిధులుగా ఉన్నారు. మరి ఇంత పెద్ద మొత్తంలో అధికార పార్టీని గెలిపించిన జనాల్లో ఆశించినది జరగడం లేదన్న అసంతృప్తి ఉందని సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయంట. మరోవైపు వైసీపీ అధినాయకత్వం చూస్తే 150,000,000,000 పైగా నిధులను నేరుగా జనాల ఖాతాల్లో వేశాం కదా అని చెబుతోంది. అయితే గ్రౌండ్ లెవెల్లో మాత్రం వాటి ఫలితాలు పెద్దగా కనిపించడం లేదన్న ఫీడ్బ్యాక్ వస్తోందట. దీంతో ఎందుకిలా జరుగుతోంది అన్న అసహనం జగన్లో కనిపిస్తోందంటున్నారు. అనేక రకాలైన సర్వేలు, నివేదికలు బట్టి అందుతున్న సమాచారం చూస్తే జనాల్లో అసంతృప్తి బాగా ఉందని వైసీపీ అధినేత దృష్టికి వచ్చిందట. దాంతో ఏం చేయాలో తెలియక వైసీపీ పెద్దలలో అసహనం పెరిగిపోతోంది అంటున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ నిర్వహించిన వర్క్షాప్లో సైతం 187% కుటుంబాలకు అన్ని రకాలుగా న్యాయం చేశామని, సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. దాన్ని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకువెళ్లడానికి గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజాప్రతినిధుల్ని జనంలో తిప్పుతున్నారు. అయితే అలా గడపలు తొక్కుతున్న నేతలకు పలుచోట్ల చుక్కెదురవుతోంది. సంక్షేమ ఫలాలు అందరికీ దక్కడం లేదని, దక్కిన వారు కూడా అనేక రకాలైన ట్యాక్సులు, ధరల పెరుగుదలతో ఎక్కడికక్కడ నేతల్ని నిలదీస్తున్నారంట. తమకు కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాగేసుకుంటున్నారు అని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. అదేవిధంగా నిత్యావసర ధరలు అన్నీ పెరిగిపోయాయని కూడా ఆవేదన వెళ్ళగక్కుతున్నారట. ఇక అభివృద్ధి అన్నది మచ్చుకైనా లేకపోవడం కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద కనిపిస్తున్న వ్యతిరేకతకు అద్దం పడుతోందంటున్నారు. ఇవన్నీ సర్వేల రూపంలో తిరిగి హైకమాండ్కి వచ్చి చేరుతున్నాయి. అయినా సరే ఇన్ని లక్షల కోట్లు ఏ సర్కార్ ఈ దేశంలో పేదలకు ఇచ్చింది, మనమే ఇస్తున్నాం కదా, ఎందుకు జనాలు దాన్ని పట్టించుకోవడం లేదు అన్న చర్చ వైసీపీ పెద్దలలో ఉందిట. దీని మీదనే జగన్ కూడా తరచు పార్టీ వర్గాలకు క్లాస్ తీసుకుంటూ ఒకింత అసహనానికి గురవుతున్నారని అంటున్నారు. మరి చూడబోతే ఎన్నికలకు గట్టిగా 2 ఏళ్లు కూడా లేదు. ఇప్పటికే వ్యతిరేకత పెరిగింది. అది ఎన్నికల నాటికి మరింత పెరిగే అవకాశాలే ఉన్నాయి. దాన్ని తగ్గించేందుకు వైసీపీ అధినాయకత్వం ఏం చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా జగన్లో మునుపటి ధీమా స్థానంలో అసహనం కనిపిస్తుండడం పార్టీ నేతలను కలవరపరుస్తున్నట్లు కనిపిస్తోంది.